ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆస్టియోనెక్రోసిస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆస్టియోపోరోసిస్ గురించి మనం వినుంటాం కదా, ఎముకలు గొల్లబారిపోవటము, ఎముకలు వీక్ అవ్వటము, అంటే చీమలు పెట్టిన బెల్లం మొక్క ఎట్లా రంధ్రాలు పెద్ద అయ్యి గొల్లగొల్లగా కనపడుతుంది, మన ఎముకలు అట్లా గొల్లగొల్లగా అయిపోతే నిదానంగా అవి ఎప్పుడైనా దెబ్బలు గాయాలైనప్పుడు కాస్త గుద్దుకున్న పొడుచుకున్న విరిగిపోతూ ఉంటాయి, అట్లా వీక్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా అసలు ఎముక కణాలే చచ్చిపోవటం, నిదానంగా ఎముకలు అట్లా బూడిది బూడిదిలా పొడుంలాగా అయిపోవటం సమస్యని ఆస్టియోనెక్రోసిస్ అంటారన్నమాట. అలా ఎందుకు జరుగుతుందనే విషయానికి వస్తే, ఎముక కూడా మరి రక్త ప్రసరణ జరిగితే కదా దానికి పోషకాలు అందేది. అందుకని ఎముకలకి బ్లడ్ సప్లై బాగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ మోసుకెళ్ళి చక్కగా ఎముకలకి అన్నిటినీ అందించడానికి ఏర్పాటు ఉంటుంది. మరి బ్లడ్ ద్వారానే ఎముకలకి కావలసిన గాలి, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ చేరుతూ ఉంటాయి. మంచి రక్తనాళాల ద్వారా ఇవన్నీ ఎముకల కణాలకు బాగా వెళుతుంటాయి. తిరుగు ప్రయాణంలో చెడ్డ రక్తనాళాల ద్వారా ఈ వ్యర్థాలు, వేస్ట్ అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. రాకలు పోకలు రక్తనాళాల ద్వారా జరుగుతుంటుంది. అందుకే మంచి రక్తము, చెడ్డ రక్తం, మంచి మోసుకెళ్ళి ఎముకలకు కావాల్సిన కణాలకు అన్నీ అందిస్తూ ఉంటుంది. కణాలు వదిలిన వేస్ట్ని వ్యర్థం, చెడ్డ రక్తనాళాలు మోసుకొచ్చేస్తూ బయటకు ఉంటాయి. ఇది ఎముకల కణాలు ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎముక కణాలు ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటాయి. ఒకసారి మన ఎముక కణం పుట్టింది అంటే దాని ఆయుష్ 25 సంవత్సరాలు, బోన్ సెల్ లైఫ్ స్పాన్ 25 ఇయర్స్ అన్నమాట. అంత ఎక్కువ ఆయుష్ ఉంటుంది దీనికి. మరి అలాంటి ఎముకల కణాలు మరి ఎందుకు చనిపోతున్నాయి, ఎందుకు పొడుం పొడుంగా మారిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి అంటే, ఎముకలకి అందవలసిన బ్లడ్ సప్లై అందనప్పుడు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. దాన్ని ఆస్టియోనెక్రోసిస్ అంటారు. ఎముకలకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వల్ల, రక్త ప్రసరణ కొద్దిగా అక్కడ వరకు వెళ్ళనందువల్ల మరి ఎముకల కణాలకి గాలి వెళ్ళదు, పోషకాలు వెళ్ళవు. మరి ఎలా పనిచేస్తాయి? ఎముకల కణాలకి బ్లడ్ సప్లై తగ్గిపోతే మరి గాలి, నీరు, ఆహార పదార్థాలు వెళ్ళవు. వెళ్ళనప్పుడు ఆ కణాలు సవ్యంగా జీవక్రియ చేయలేవు. అందుకని పోషకాలు అందనందువల్ల ఆ కణాలు వీక్ అవుతాయి, నిదానంగా చనిపోతాయి. ఇట్లా ఒక పర్టికులర్ పార్ట్లో, ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఉండే పెద్ద ఎముకల్లో బ్లడ్ సప్లై తగ్గి చాలామందికి ఆ ఎముకలు పొడుం పొడుంగా అయిపోవటం, ఎముకల కణాలు డ్యామేజ్ అయ్యి చనిపోవటం వల్ల ఈ ఆస్టియోనెక్రోసిస్ సమస్య వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఈ మధ్య పూర్వం రోజుల్లో తక్కువ ఉండేది, ఈ మధ్య కాస్త ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది, బాగా పెరుగుతూ ఉందన్నమాట. కొన్ని రకాల స్టెరాయిడ్స్ మందుల వల్ల కానీ, కొన్ని రకాల కాంప్లికేషన్స్ వల్ల కానీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ బ్లడ్ సప్లై, కొన్ని యాక్సిడెంట్ల వల్ల ఎముకలకి బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి వారిలో ఈ నెక్రోసిస్ అనేది ఎముకల్లో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ ఆస్టియోనెక్రోసిస్ వచ్చిన వారికి ఫర్దర్గా అది పెరగకుండా, ఫర్దర్గా ఎముక ఇప్పుడున్న దాని మీద వీక్ అవ్వకుండా కొంచెం దృఢపడి మామూలుగా బోన్ సెల్స్ హెల్దీగా తయారవడానికి మన జీవనశైలిని ఎలా మార్చుకుంటే మంచిది, బాగా డ్యామేజ్ అయిపోయి బుగిలిపోయి ఇరిగిపోతున్నప్పుడు ఇక సర్జరీలు చేస్తుంటారు, దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా వైద్య శాస్త్రంలో ఉంటుంది. కానీ ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం ఉన్నప్పుడు మరి చాలా వెనక్కి తీసుకురావచ్చు. బ్లడ్ సప్లై బోన్కి మళ్ళీ పెంచడానికి మనకు అవకాశం ఉంది. దాన్ని పెంచడానికి ప్రధానంగా 2-3 నియమాలు కనుక మీరు ఆచరిస్తే బోన్కి బ్లడ్ సప్లై బాగా పెరుగుతుందన్నమాట. ఫస్ట్గా అన్నిటికంటే వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాటికి. అందుకని మనకి బోన్ మ్యారోలోనే కొత్త కణాలు తయారవుతుంటాయి కదా, అందుకని ఆ బోన్ మ్యారో హెల్దీగా ఉండటానికి మరి ఎముకల కణాలకు కూడా మంచి రా మెటీరియల్ కావాలి కదా. కాల్షియం, ఫాస్ఫరస్తో పాటు మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటేనే ఎముకల కణాలు తయారవుతాయి. అందుకని వీట్ గ్రాస్ జ్యూస్ చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. రోజుకు ఒక 100 ml, 150 ml అయినా సరే మానకుండా దొడ్లో పండించుకున్న గోధుమ గడ్డి రసం తీసుకుని అలా త్రాగటం చాలా మంచిది. ఫస్ట్గా ఇది చేయటం, దీనివల్ల విటమిన్స్, మినరల్స్ బాగా కొత్త కణ నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది. బోన్ మ్యారో డెవలప్మెంట్కి కూడా, బ్లడ్ బాగా ఉత్పత్తి అవ్వటానికి, రక్తం తాగినట్టు రక్తం పట్టడానికి గోధుమ గడ్డి రసం బాగా ఉపయోగం. ఇంకెవరికైనా అందుబాటులో ఉంటే 2 సార్లు త్రాగండి, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, లేకపోతే ఉదయమే 8:00 9:00 మరోసారి 2 కప్పులు జ్యూస్ త్రాగటం. బ్లడ్ బాగా ఉత్పత్తి పెరిగితే బ్లడ్ సప్లై కూడా బాడీలో అధికమవుతుంది కాబట్టి ఇది మంచిది.
వండకుండా ఆహారాలు ఎక్కువ తీసుకుంటే రక్త ప్రసరణ బాగా మెరుగవుతుందన్నమాట. వండిన ఆహారాలకి ఉప్పేసిన ఆహారాలకి రక్తం అంతా కూడా చిక్కబడుతూ ఉంటుంది. రక్తం పల్చబడాలి అంటే, రక్త ప్రయాణం చురుగ్గా జరగాలి అంటే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా సపోర్ట్ చేస్తాయి. అందుకని వండకుండా ఆహారాలని ఉదయము సాయంకాలం మీరు తినడానికి ప్రయత్నం చేయండి. అంటే ఉదయం పూట సాయంకాల పూట మనకి మెయిన్గా ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినటం మంచిదన్నమాట. ఉదయం వీటికి రా జ్యూస్తా గారు 45 మినిట్స్ 1 అవర్ ఆగాక కాస్త మొలకెత్తిన విత్తనాలు పండ్లు కాస్త ఇట్లాంటివి పెట్టుకుని ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. అందులో కావాలంటే కొంత సలాడ్స్ లాంటివి కూడా కలుపుకోండి. కొంచెం ఇవి తినేదైనా ఫ్రూట్ తిన్నారనుకోండి, అల్పాహారం వండకుండా న్యాచురల్ ఫుడ్ తిన్నట్లు అవుతుంది అన్నమాట. ఈ న్యాచురల్ ఫుడ్స్కి బ్లడ్ పల్చబడుతుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మరి బోన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో బాగా ఉండి రక్షణ బాగా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి ఆహారం ఉదయం పూట తీసుకోండి. ఇక సాయంకాల పూట ఆహారంలో ముఖ్యంగా 5 ఇంటికి జ్యూస్ తాగి 6:30 ఇంటికల్లా ఓన్లీ కాస్త డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఫ్రూట్స్ లాంటి డిన్నర్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. 2 పూట్ల డిన్నర్లో చియా సీడ్స్ లాంటివి కొంచెం బాగా కాల్షియం ఎక్కువ ఉంటాయి. 1 గంటన్నర 2 గంటల ముందు సబ్జా గింజల్లో నానబెట్టుకుని వాటిని తినేస్తే అన్ని గింజలు చాలా బాగుంటుంది. ఆ చియా సీడ్స్ ఇలాంటి డిన్నర్లో వాడుకోండి. ఇది ముఖ్యమైన విషయం డైట్లో. 2వది ఫాలో అవ్వాల్సింది. 3వది సాల్ట్ ఎంత మానేస్తే అంత మంచిది. రక్తం ఎక్కువగా సాల్ట్ వల్ల చిక్కబడుతుంది, రక్తనాళాలు కూడా ముడుచుకుంటాయి సాల్ట్ వల్ల. కాబట్టి రక్త ప్రసరణ బాగా జరగాలంటే రక్తనాళాలు వ్యాకోచించాలి. ముడుచుకునేటట్టు చేసేది సాల్ట్ కాబట్టి వ్యాకోచింప చేయటం జరగాలంటే సాల్ట్ మానేస్తే చాలు, రక్తనాళాలు అన్నీ న్యాచురల్గా డైలేట్ అవుతాయి అన్నమాట. అందుకని బ్లడ్ సప్లై బాగా పెరగటానికి మరి ఉప్పు మానేస్తే బీపీ కూడా తగ్గటం, రక్త ప్రసరణ స్పీడ్గా బోన్ సెల్స్కి బాగా వెళుతుంది అన్నమాట. అందుకని మధ్యాహ్నం ఉప్పు లేని ఆహారం తింటూ ఆ ఉప్పు లేని ఆహారం వండుకు తినేటప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినండి. కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. మరి ఎముకలు కుళ్ళబారిపోకుండా విరిగిపోకుండా పొడవు అవ్వకుండా ఉండాలంటే మంచి కాల్షియం ఫుడ్ తినాలి. పొనగంటి కూర, మునగాకు, మరి తోటకూర వీటన్నిటిలో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కరివేపాకు పొడి ఇట్లాంటివి వేసుకుంటూ ఈ మధ్యాహ్న పూట లంచ్లో వండుకు తినండి. భోజనం యొక్క ఒక నువ్వులుండ, నల్ల నువ్వులుండ, తెల్ల నువ్వులుండ ఏదైనా ఒకటి చేసుకుని అట్లా తీసుకుంటే కాల్షియం బాగా బాడీకి కావాల్సినంతా మీకు వెళ్ళే అవకాశం ఇలా ఆహారం ద్వారా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటివి చేస్తూ బాడీలో బ్లడ్ సప్లైని పెంచడానికి కొంచెం వ్యాయామాలు ఒక గంట సేపు గంటన్నర సేపు అన్న రోజు కొంత నడవటం కానీ కొన్ని సూక్ష్మ వ్యాయామాలు పడుకుని చేయటం కానీ ఇలాంటివి చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ బాడీలో బాగా వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ అవుతుందన్నమాట. అందుకని ఆ బోన్స్ కూడా స్పీడ్గా బ్లడ్ సప్లై వెళ్ళటానికి వ్యాయామాలు చేసినప్పుడు బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అవుతాయి, డబుల్ రోడ్లు అయిపోతాయి సింగిల్ రోడ్డల్లా. కాబట్టి రక్తం స్పీడ్గా ఫోర్స్ఫుల్గా అవయవాలకి బోన్ సెల్స్ కూడా బాగా వెళుతుందన్నమాట. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థను పెంచాలి అంటే వ్యాయామం తప్పనిసరిగా చేసుకుంటూ ఇంతకుముందు చెప్పిన 3 ఆహార నియమాలు ఆచరిస్తే మరి ఆస్టియోనెక్రోసిస్ లాంటి సమస్య పెరగకుండా రక్షించడానికి, ప్రారంభ దశలో మళ్ళీ కాస్త బోన్ సెల్స్ని హెల్దీగా మార్చుకోవడానికి ఈ జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.